జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ శత జయంతి ఉత్సవాలను ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని మరి పీవీ గారి యొక్క కీర్తి చరిత్ర పుటంలో నిలిచే విధంగా అత్యంత వైభవోపేతంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా వారి యొక్క జయంతి ఉత్సవాలను అధికారికంగా జరుపుకోవడం జరుగుతుంది. పీవీ నరసింహారావు గారు నిజంగా తెలంగాణలో పుట్టినటువంటి తెలంగాణ మట్టి బిడ్డగా దక్షిణ భారతదేశం నుంచి 5 ఏళ్ల పాటు పూర్తి ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు. వారు జీవితంలో అనేకమైనటువంటి పదవులు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి వరకు అధిరోహించినా కూడా వారిలో నిరాడంబరత్వం ఈరోజు మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు మంత్రి నుంచి 4 సార్లు శాసనసభ్యుడిగా, హనుమకొండ నుంచి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, రామ్టెక్ నుంచి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, చివరగా నంద్యాల పార్లమెంట్ నుంచి కూడా వారు గెలవడం జరిగింది. వారు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రివరిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో అత్యంత కీలకమైనటువంటి విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి, రక్షణ శాఖ, హోంశాఖ లాంటి అత్యంత కీలకమైన పదవులు నిర్వహించడమే కాక ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయి ప్రభుత్వంగా నడిపినటువంటి ఘనత కూడా కీర్తిశేషులు పివి నరసింహారావు గారి. అయితే వారు ఎన్ని పదవులు అధిరోహించినా కూడా వారిలో మాత్రం అదే సింప్లిసిటీ అనేది ఉండేది. 60 ఏళ్ల వయసులో కూడా కంప్యూటర్ నేర్చుకొని స్వయంగా తన కంప్యూటర్ను తానే మరి ప్రధానమంత్రిగా కూడా నిర్వహించుకున్నటువంటి ఘనత కూడా పివి నరసింహారావు గారిది. ప్రోగ్రామ్స్ కూడా తాను రాసుకొని తనకు అవసరమైన విధంగా ప్రోగ్రామ్స్ రాసుకొని కంప్యూటర్ ద్వారా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించడంలో కూడా వారు బహుశా ఆ వయసులో, ఆ తరంలో మొట్టమొదటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులు. అలాంటిది పివి నరసింహారావు గారు ఈ దేశానికి ఎంతో పేరు కూడా తెచ్చినారు. వారు బహుభాషా కోవిదుడిగా అంటే 17 భాషల్లో అద్భుతంగా మాట్లాడినటువంటి వ్యక్తి. మన భారతదేశ భాషలే కాకుండా విదేశీ భాషలను కూడా నేర్చుకొని ఆ దేశాలకు విదేశాంగ శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా వెళ్ళినప్పుడు ఆ దేశ భాషల్లో మాట్లాడి ఆ దేశ ప్రజాప్రతినిధులను, ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను, ఆ దేశ ప్రజలను అబ్బురపరిచే విధంగా అద్భుతంగా మాట్లాడినటువంటి ఘనత మన పివి నరసింహారావు గారి. సో అలాంటి వ్యక్తి మన తెలుగు బిడ్డగా, మన కరీంనగర్ జిల్లా వాసిగా వారు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించారు. ఇవాళ సిద్దిపేటకు మనందరం వస్తున్నామంటే ఆ రాజు